Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. ఈ రోజు మనం పంచాయతీరాజ్ సెక్రటరీ ప్రిపరేషన్లో భాగంగా పంచాయతీరాజ్ యాక్ట్ 2018 సంబంధించి ఆల్రెడీ మనం 3 పార్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం పార్ట్ 4 చూద్దాం. అండ్ ఈ రోజు నుంచి మనం మొత్తం ఎగ్జామ్ దెమ్ మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఓన్లీ 12 డేస్ మాత్రమే ఉంది కాబట్టి షార్ట్ కట్స్ నోట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ రోజు మనం డిస్కస్ చేయబో టాపిక్లో మినిమం 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా రాబోతున్నాయి. సో లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీ వన్, అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. ఫస్ట్ వచ్చేసరికి ఈ పంచాయతీరాజ్ యాక్ట్పై పూర్తి పట్టు ఉన్నటువంటి కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానంద్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి చెల్లప్ప వాళ్ళు 6 మంత్స్ వర్క్ చేసి మనకి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మన రాష్ట్రం తరఫున పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు యొక్క నేతృత్వంలో సీనియర్ మంత్రులు అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అండ్ టి హరీష్ రావు అండ్ ఈటల రాజేందర్ అండ్ కేటీఆర్తో కలిసి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎగ్జామ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరి నేతృత్వంలో ఏర్పడిందంటే జూపల్లి కృష్ణారావు. అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంటే ఈ క్యాండిడేట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్యాండిడేట్స్ అందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరంటే చెల్లప్ప రావడం జరిగింది. అండ్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి విజయానంద్ వీళ్ళందరూ కూడా కలిసి మనకి పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ యొక్క బిల్ అనేది మార్చి 29న శాసనసభ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ 2018 ఏప్రిల్ 18న అమల్లోకి రావడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 297 సెక్షన్స్, 9 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ ఉండడం జరిగింది. సో ఈ 9 పార్ట్స్ నుంచి మనకు మినిమం 1 క్వశ్చన్ అయితే గ్యారంటీ, అదైతే ఫిక్స్. ఈ వచ్చే 1 మార్క్ అనేది ఏ విధంగా వస్తుంది అని అంటే ఫస్ట్ పార్ట్లో ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ దాకా ఉంది అని అడగొచ్చు, లేకపోతే ఫస్ట్ పార్ట్ అనేది దీనికి సంబంధించి అడగొచ్చు, లేకపోతే ఇందులోంచి ఒక టాపిక్ అడిగేసి అది ఏ భాగానికి సంబంధించింది లేదా ఏ సెక్షన్ సంబంధించింది అని అడగొచ్చు. అండ్ ఫస్ట్ భాగంలో సెక్షన్స్ 1 నుంచి 2 దాకా ఉండడం జరిగింది. ఈ 1, 2 ఈ 2 సెక్షన్స్ కూడా చట్టంలో ఉపయోగించినటువంటి 50 పదాల యొక్క డెఫినేషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇందులో ఎన్ని పదాలు కొత్త పదాలు రావడం జరిగింది అని అంటే 50 పదాలు. వీటి యొక్క డెఫినేషన్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయంటే పార్ట్ 1లో ఉండడం జరిగింది. అండ్ 2 భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే దీనిలో 3 నుంచి 141 సెక్షన్స్ దాకా ఉండడం జరిగింది. ఇది గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణం, అధికార విధుల గురించి వివరించడం జరిగింది. అండ్ హైయెస్ట్ వచ్చేసి పార్ట్ 2 అనేది పెద్దది. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే 6 చాప్టర్స్ ఉండడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి 8 షెడ్యూల్స్, 9 పార్ట్స్ అండ్ 10 చాప్టర్స్ ఉండడం జరిగింది. సో దీంట్లోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ 6 చాప్టర్స్ ఉండడం జరిగింది. హైయెస్ట్ అని అంటే సెకండ్ పార్ట్. సో ఎగ్జామ్లు ఇది కూడా అడగొచ్చు, అతి పెద్దదైనటువంటిది ఏది అని అంటే సెకండ్ వన్, అతి చిన్నది ఏంటిదంటే ఫస్ట్ వన్. అండ్ 3 భాగంలో కనుక చూసుకున్నట్లయితే ఇందులో 142 నుంచి 171 దాకా ఉండడం జరుగుతుంది. ఇందులో మండల ప్రజా పరిషత్తుల నిర్మాణం అండ్ అధికార విధులు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్, సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకు గ్రామ పంచాయతీ, థర్డ్ పార్ట్ వచ్చేసరికి మండల ప్రజా పరిషత్, అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి జిల్లా ప్రజా పరిషత్. దీనికి సంబంధించినటువంటి నిర్మాణాలు, అధికార విధులు, వీటన్నిటి సంబంధించి మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 4th వన్లో 172 నుంచి 195 దాకా ఉండడం జరిగింది. అండ్ 5th పార్ట్ వచ్చేసరికి 196 నుంచి 243, ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క నిర్వహణ విధులు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కూడా దీనిలో 4 చాప్టర్స్ ఉండడం జరిగింది. దీంట్లో కూడా పార్ట్ 6, ఈ పార్ట్ 6లో 244 నుండి 251 దాకా ఉండడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక సంఘం సంబంధించినటువంటి నిర్మాణ అధికార విధులన్నీ కూడా పార్ట్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ పార్ట్ 7లో కనుక చూసుకున్నట్లయితే 252 నుంచి 260 మటుకు, ఇది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్స్, నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పార్ట్ 7లో ఉండడం జరిగింది. సో మనకి ఇందులో మెయిన్ వచ్చేసరికి పార్ట్ 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్, పార్ట్ 2 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామ పంచాయతీ సంబంధించి పార్ట్ 2 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ పార్ట్ 5లో ఎలక్షన్ సంబంధించి రావడం జరుగుతుంది. అండ్ పార్ట్ 8 అనేది మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో గ్యాదర్ చేయడం జరిగింది, 261 నుంచి 285 దాకా. అండ్ 9th పార్ట్లో రూల్స్, బైలాస్ అండ్ పెనాల్టీస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా 286 నుంచి 297 దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇది మాత్రం 1-2 సార్లు గుర్తుపెట్టుకొని మాక్సిమం అయితే సెక్షన్స్ కంటే కూడా ఏ పార్ట్ ఏ అంశానికి సంబంధించింది అనే విధంగా ఎక్కువగా అడగడం జరుగుతుంది. ప్రీవియస్ మనకి జరిగినటువంటి 2014లో కానీ 2017లో కానీ ప్రీవియస్ ఏపీఎస్సీలో జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్ని కన్సిడర్ చేసుకున్నా కూడా
పార్ట్స్ వాటి యొక్క అంశాల గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మాకు ఒక సిరీస్ ఆర్డర్ వైజ్ గానీ ఇచ్చింది కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. అండ్ షెడ్యూల్ కూడా చూద్దాం ఒకసారి, ఆ ఇచ్చినటువంటి 8 షెడ్యూల్ కూడా. అండ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ షెడ్యూల్ షెడ్యూల్ వేరే పార్ట్ వేరే, ఈ రెండు డిఫరెన్స్ ఉంచుకోండి. ఫస్ట్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఓన్లీ సెక్షన్స్ ఆఫ్ 52, 156, 188 ఈ మూడు సెక్షన్స్ కూడా పంచాయతీరాజ్ కార్యదర్శి యొక్క విధులు బాధ్యతలు. ఇది మనకు డైరెక్ట్గా ఒక పార్టే ఉండడం జరిగింది. ఎందుకంటే మీరు పంచాయతీరాజ్ సెక్రటరీ పేపర్ 2లో మనకి ఇది ఒక సపరేట్ పార్ట్, ఈ పంచాయతీరాజ్ విధులు బాధ్యతలు ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో సంబంధించి మనకు మినిమం 8 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అక్కడ ఇచ్చినటువంటి ఈ పార్ట్లో 8 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో సెక్షన్స్ కూడా ఇంపార్టెంట్, 52, 156, 188 అండ్ పంచాయతీరాజ్ కార్యదర్శి చేయాల్సినటువంటి 29 విధుల గురించి కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ 156 ఇక్కడ 156 ఇక్కడ 156 ఈ రెండు కూడా మండల ప్రజా పరిషత్తుల విధులు బాధ్యతలు. ఈ పర్సన్ చేయాల్సినటువంటి 15 అంశాలు, దాంట్లో ఉన్నటువంటి 58 విధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థర్డ్ షెడ్యూల్లో 289 సెక్షన్లో అపరాధ రుసుములు. సో ఆల్రెడీ మనకు పైన వచ్చింది కదా రూల్స్, బైలాస్ అండ్ పెనాల్టీస్. సో 289లో అపరాధ రుసుములు. అండ్ ఫోర్త్ షెడ్యూల్ కూడా 289. సో నిరంతర ఉల్లంఘనలు అపరాధ రుసుములు అంటే ఎగ్జాంపుల్ ఏమని అడుగుతారంటే సెక్షన్ 289 అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 థర్డ్ పార్ట్, ఆప్షన్ 2 థర్డ్ షెడ్యూల్, ఆప్షన్ 3 ఫోర్త్ షెడ్యూల్, ఆప్షన్ 4 5 అని అని ఇస్తాడు. సో మనం కన్ఫ్యూజ్ అయ్యి ఒక సెక్షన్ ఒక దాంట్లో ఉంటుంది కదా అని ఒకటే పెట్టేసి వస్తాం, అందుకని ఆ డిఫరెన్స్ చూసుకోవాలి. అండ్ ఫిఫ్త్ షెడ్యూల్ వచ్చేసరికి 293 సెక్షన్లో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి తాత్కాలిక నిబంధనలు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో మనం పైన కనుక చూసుకున్నట్లయితే రూల్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా. అండ్ సిక్స్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 293 ఇది కూడా 2 times రావడం జరిగింది. ఇది మండల ప్రజా పరిషత్ అండ్ జిల్లా పరిషత్లకు సంబంధించినటువంటి నిబంధనలు. అండ్ సెవెంత్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 6 of 13 సెక్షన్లో మనకు పంచాయతీల్లో గ్రామ స్థాయిలో ఉన్న యొక్క అధికారుల యొక్క ఉద్యోగాలు, ఎంతమంది అధికారులు ఉంటారు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం 17 members అధికారులు ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉంది. గతంలో ఒకసారి అడగడం కూడా జరిగింది. గతంలో అడిగిన క్వశ్చన్స్ కనుక చూసుకుంటే పంచాయతీరాజ్ సెక్రటరీకి విఆర్ఓకి ఉన్న ఎన్ని విధులు తేడా ఉంది అని అడగడం జరిగింది. విఆర్ఓకి 49 అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి 29 ఉండడం జరిగింది. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 20 విధులు విఆర్ఓ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అండ్ 8th షెడ్యూల్లో కనుక చూసుకున్నట్లయితే సెక్షన్ 3 and 7 ఈ రెండు కూడా రాష్ట్రంలోని గ్రామాల సంఖ్యను వివరించడం జరుగుతుంది. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మనకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ యాక్ట్ సంబంధించినటువంటి ఒక చిన్న నోట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ జనాభా కనుక చూసుకున్నట్లయితే 2011 సెన్సెస్ ప్రకారం 3,50,31,000 మెంబర్స్ ఉండడం జరిగింది. అండ్ దీంట్లోనే గ్రామీణ జనాభా 58% అంటే 2,02,00,000 మెంబర్స్ ఉండడం జరిగింది. అండ్ పాత గ్రామ పంచాయతీలు కనుక చూసుకుంటే 8,690 అండ్ మున్సిపాలిటీలో కలిసినటువంటి గ్రామ పంచాయతీలు 322 అండ్ కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలు 4,383 రెండు కొత్తగా ఏర్పడినాయి. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం గ్రామ పంచాయతీలు 12,751 ఈ నెంబర్ అందరికి తెలిసింది. అండ్ మొత్తం వార్డులు ఎన్ని వార్డులు ఉండడం జరిగింది అంటే 1,13,380 వార్డులు ఉండడం జరిగింది. అండ్ తెలంగాణ యొక్క సగటు గ్రామ పంచాయతీ జనాభా వచ్చేసి 1,589 ఇది చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి స్టార్ మార్క్ ఇవ్వచ్చు. అండ్ ఈ షెడ్యూల్డ్ ఏరియా కలిగినటువంటి గ్రామ పంచాయతీలు 1,311 సో ఈ షెడ్యూల్ ఏరియా అండ్ 100% ఎస్టీ జనాభా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 1,326 సో 1,326 అట్లా గుర్తుపెట్టుకోండి. 100% ఎస్టీ జనాభా 1,326 కాబట్టి 1,326 మెంబర్స్ ఉండడం జరిగింది గ్రామ పంచాయతీలు. తెలంగాణలో మొత్తం ఎస్టీల గ్రామ పంచాయతీలు వచ్చేసరికి 2,637 సో ఎస్టీ 100% ఎస్టీ అంటే 1,326 అండ్ ఎస్టీ జనాభా అంటే 2,6కి సేమ్ 2,6 ఇక్కడికి వచ్చేసింది. అండ్ ప్లస్ 11 యాడ్ చేస్తే ఇక్కడ 11 యాడ్ చేసినట్లయితే 37. అండ్ ఇంకోటి కూడా చూద్దాం, ఈ రోజు మనకు పంచాయతీరాజ్ నూతన యాక్ట్ ప్రకారం అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్నది నల్గొండ, హైయెస్ట్ గా 844 ఉండడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో మహబూబ్ నగర్ 721 అండ్ సంగారెడ్డి వచ్చేసి 647. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో టాప్ 3 అడిగే ఛాన్స్ ఉంది. టాప్ 3 అడిగి వీటిని ఫస్ట్ ఏంటిది, సెకండ్ ఏంటిది, థర్డ్ ఏంటిది అని ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ తెలంగాణ నూతన పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి 61,
వరంగల్ అర్బన్ 130, వనపర్తి 255 ఉండడం జరిగింది. ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్లో కోరం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, గ్రామసభ సభ్యుల సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరిగింది, అండ్ జీతాల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే పార్ట్ వన్ వీడియో చూడలేదో దయచేసి మీరు ఆ పార్ట్ వన్ వీడియో చూడండి, లేకుంటే మీకు ఈ వీడియో మాత్రం అసలు అర్థం కాదు. అండ్ మన దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళ యొక్క డిపాజిట్ల సంబంధించి. అండ్ మనం ఈ రోజు ఈ టాపిక్ తోటి కంప్లీట్ చేసేద్దాం. సో ప్రమాణ స్వీకారం అండ్ రాజీనామా. సర్పంచ్ ప్రమాణ స్వీకారం మాత్రం ఎవరు చేయించారు, ఎందుకంటే అతను ఎలక్టెడ్ పర్సన్. సో ఇతను రాజీనామా మాత్రం డిస్టిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఉప సర్పంచ్ అండ్ వార్డు మెంబర్లు మాత్రం రిటర్నింగ్ అధికారి వచ్చేసి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అండ్ వీళ్ళ యొక్క రాజీనామా వచ్చేసి ఎంపీడీఓకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వార్డు మెంబర్లు కూడా వీళ్ళకి ఎలాంటి పర్సన్స్ ప్రమాణ స్వీకారం చేయించారు, ఎందుకంటే వీళ్ళు కూడా ఎలక్టెడ్ సభ్యులు కాబట్టి ఎంపీడీఓ చేయించడం జరుగుతుంది. అండ్ మండల పరిషత్ ఎంపీటీసీకి మాత్రం రిటర్నింగ్ అధికారి సేమ్, వీళ్ళు కూడా ఎంపీడీఓకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ జెడ్పీటీసీకి కూడా రిటర్నింగ్ అధికారి, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వీళ్ళకు ప్రమాణ స్వీకారం చేశాడు. వీళ్ళ రాజీనామా మాత్రం జెడ్పీటీసీ మాత్రం కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎంపీపీకి మాత్రం మండల్ ఆర్ఓ వచ్చేసి వీళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అండ్ జెడ్పీ సీఈఓకి వీళ్ళ యొక్క రాజీనామా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెడ్పీ చైర్మన్కి వచ్చేసరికి ఇతను రిటర్నింగ్ అధికారి, ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అండ్ కలెక్టర్కి వీళ్ళ యొక్క రాజీనామా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్పంచ్ సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది కదా. సో సర్పంచ్ యొక్క విధులన్నీ సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ ఎవ్రీ మంత్ గ్రామసభ 2 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే సర్పంచ్ కిందనే పంచాయతీరాజ్ కార్యదర్శి వర్క్ చేస్తుంటారు. అండ్ ఆడిట్ చేయించే పర్సన్ మాత్రం సర్పంచ్ అండి, ఇది ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆడిటింగ్ చేపిస్తాడు. సో గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారులు ఉండని ఏ సమాచారాన్ని సర్పంచ్ తీసుకుంటాడు. అండ్ గ్రామ పంచాయతీ తీర్మానాల విషయంలో కార్యనిర్వాహక అధికారి యొక్క పాలనా పరమైనటువంటి నియంత్రణ ఉంటుంది. ఏ సభ్యుడైనటువంటి అనర్హత గురైతే పంచాయతీ జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేయాలి. సర్పంచ్ పాలనా పరమైనటువంటి ఆ నియంత్రణ ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. పంచాయతీ సెక్రటరీ సంబంధించినటువంటి రోజుమాచి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కొత్త వారు ఎవరన్నా వస్తే మనం ఆల్రెడీ ఇదంతా ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో వాళ్ళంతా ఇది చూడండి. అండ్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి 85% హరితహారం మొక్కలు ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ మలేరియా నివారణకు గాంబూజియా చేపను కూడా పంపిణీ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రిబ్యునల్ సంబంధించి అండ్ రిమైనింగ్ పార్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకున్నటువంటి అతి తక్కువ టైంలో ఎక్కువ మార్క్ గెయిన్ చేయాలి కాబట్టి ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఇప్పటి నుంచి 2-3 వీడియోస్ మాత్రం రావడం జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం. లేకపోతే మీకు డైరెక్ట్గా సార్ మాకు ఇలా థియరీ ఏమవుతుంది డైరెక్ట్ మా క్వశ్చన్స్ కావాలంటే మాత్రం ఈ వీడియో కింద మా క్వశ్చన్ టు ఆన్సర్ మోడల్ పేపర్ లెక్క ప్రొవైడ్ చేయమనండి, మేము వెంబడే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే థియరీ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కువ రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ యొక్క డెసిషన్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కావాలా లేకపోతే థియరీ ఓరియంటెడ్ కావాలా అనేసి. సో మీరు థియరీ ఓరియంటెడ్ కావాలనుకున్న వాళ్ళు సార్ మాకు థియరీ ఓరియంటెడ్ మ్యాటర్ కావాలని టైప్ చేయండి, లేదు సార్ మాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలన్న వాళ్ళు మాకు క్యూఎన్డిఏ లెక్క కావాలి అని ప్రొవైడ్ చేయండి. మెజారిటీని బట్టి నేను అదే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొద్ది రేటతో కలుదాం. అప్పటి వరకు స్ట్రెడ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరౌండ్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.